హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆలూ పాలక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పాలకూరని తెంచుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. నీళ్ళు బాగా మసిలినాక మనం ఈ పాలకూరని కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకుంటూ కలుపుకోవాలి. పాలకూర 3 నుంచి 4 నిమిషాలు పడుతుందండి వేడి నీళ్ళలో వేసి ఉడికించుకుంటే. చూసారా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పాలకూరని తీసేసి ఒక బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ 2 బంగాళదుంపలు తీసుకున్నాను, మీడియం సైజ్. మన పాలకూర చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తని ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అలానే కొన్ని లవంగాలు కూడా వేసి వేగనివ్వాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు వేసి ఒకసారి కలిపి అలానే పాలకూర పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇది వేశాక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసి కలుపుకోవాలి. ఈ బంగాళదుంపలు 80% ఉడికితే సరిపోతుంది. అలానే ఇందులోకి 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ కొత్తిమీర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, అలానే ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, అదే నెయ్యి. చాలా రుచిగా ఉంటుందండి. నెయ్యి 1-2 టేబుల్ స్పూన్లు వేయండి, ఇది కంపల్సరీ. ఇది వేయండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలానే నేను లాస్ట్లో కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర క్రీమ్ లేకపోతే కనుక స్కిప్ చేసేసేయండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా మన కూర రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. అలానే లైక్ చేసి షేర్ చేయండి.